హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవర్షి. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామా లవర్షితో పాటు డ్రామా లవర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి లవ్ ఇన్ ది ఎయిర్ ఎపిసోడ్ 2 ని చూసేద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ లోనే రెయిన్ ఫెయ్యు గరాజ్ కి వెళ్లి వాడు కార్ ని సర్వీస్ కి ఇచ్చాడు కదా, దాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడుండే మెకానిక్ తాత మన ఫెయ్యు గొప్పల్ని పొగిడి పొగిడి చెప్తూ, ఇప్పుడు ఫైనల్ గా మా బాస్ కి బాగా ఉండడం ఇప్పుడు మీకు ఇష్టం అనడగ్గా దీనికి రెయిన్ ఫుల్ టెన్షన్ అయ్యి, అయ్యో తాత నేనే మళ్ళలేదు, ఫస్ట్ కేసు ఇవ్వండి నేను బయలుదేరతాను చెప్తాడు. దానికి ఆ తాత చిన్నగా ఒక ఫామ్ ఇచ్చి దీని మీద సైన్ చేసి కార్ ని తీసుకెళ్ళండి అని చెప్తాడు. అయ్యో వదిలితే చాలు రానేలాగా మన రైన్ సైన్ చేసి ఆ కార్ ని తీసుకొచ్చేస్తాడు. కార్ ని తోలుతుంటే రైన్ కి అంత సంతోషంగా ఉంది, ఎందుకంటే వాడి కారు ఎద్దుల బండి కంటే మోసంగా ఉండేది. ఇప్పుడు కార్ జెట్ స్పీడ్ లో వెళ్తుంటే వాడికి తలకాల అర్థం కావట్లేదు, అంత సంతోషంగా ఉంది. అప్పుడు కరెక్ట్ గా తనకి ఎవరో కాల్ చేయగా ఆ కాల్ లో, అవును నువ్వు ఎవరైనా ఇంటికి వెళ్తే రీచ్ చేసి రావాలని ఇంకిత జ్ఞానం లేదని అడగ్గా, నీ పాటికి చప్పా పెట్టుకుండా వచ్చేసావు అని అడగ్గా, ఎవడ్రా అది అని అడగ్గా, ఇరా అంతలోపే నా వాయిస్ ని మర్చిపోయావా, నేనేరా ఫెయ్యో అని చెప్తాడు. ఫెయ్యో ని పేరు వినగానే రెయిన్ కి పిచ్చ షాక్ అవుతుంది. ఎలారా నా నంబర్ నీకెలా దొరికింది, ఇలా వీడు అడుగుతుంటేనే ఒక విషయం గుర్తుకొస్తుంది. ఇందాక ఫామ్ లో సైన్ చేసేటప్పుడు నంబర్ ని ఫార్మల్ గా రాయమని చెప్పింటారు, సో వీడు క్యాజువల్ గా నంబర్ రాసుంటాడు. సో అక్కడ నుండే తీసి వీడు కాల్ చేస్తున్నాడు అనుకుంటాడు. ఇప్పుడు ఫెయ్యో దగ్గర, రే నువ్వంతా ఒక ఓనర్ రా, ఎవరైనా గానీ తమ కస్టమర్ పర్సనల్ ని ఇలా మిస్యూజ్ చేసుకుంటారా ఏంటి, దీనికి ఫెయ్యూ ఏంటి మిస్యూజా, అవును నీ పాటికి నోచేసావు, రిపేర్ కాస్ట్ అంటే ఎవరిస్తారు, ఏంటి రిపేర్ కాస్టా మొత్తం ఫ్రీ అని చెప్పారే, నేనేం అలా చెప్పలేదే. సరే నువ్వెంత కావాలని అడగకూడదు, ఏం కావాలో అడగాలి. దీని వినగానే మన రెయిన్ ఒక్కసారిగా షాక్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొంచెం కాన్షియస్ వచ్చి, రే నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఎంత డబ్బు కావాలో మర్యాదగా చెప్పు, నాకు డబ్బులంతా వద్దని చెప్పగా, ఏంటి డబ్బులొద్దా, వరి ఇంకేంట్రా కావాలి నీకు, ఇక మీదట అయినా చదువుకున్న అబ్బాయి లాగా రీసెంట్ గా నడుచుకోవడానికి ట్రై చేయి, నా జూనియర్ ఇలా పని పాట లేకుండా తిరుగుతున్నాడు అని ఎవరైనా చెప్తే నేను తీసుకోలేను. ఇలా చెప్పేసి రెయిన్ రిప్లై ఇవ్వక ముందే మన ఫెయ్యూ కాల్ కట్ చేసేస్తాడు. మన రెయిన్ కి పిచ్చ టెన్షన్ అయిపోతుంది, రే ఆగరా కట్ చేసేసాడా, వీడేమనుకుంటున్నాడు వీడి మనసులో, వాడు పాటికి వాడు కాల్ చేసి నన్ను తిట్టేసి ఫోన్ కట్ చేసేసాడు. ఇలా కోపంగా అరుస్తూ ఉండగా ఇప్పుడు వాళ్ళ ఊరి రేడియోలో తుఫాన్ గాలులు చాలా వేగంగా వీస్తున్నాయి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. వాళ్ళ భాషలో తుఫాన్ అంటే ఫెయ్యు, ఆ రేడియోలో కూడా ఫెయ్యు ఫెయ్యు అని వినడంతో అరే దేవుడా ఎక్కడికి వెళ్ళినా వాడి పేరే వినిపించేలా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా మన రేన్ చాలా టెన్షన్ అయ్యి అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఫెయ్యను చూపిస్తున్నారు, మన ఫెయ్యు నవ్వుతూనే ఆ కాల్ కట్ చేసి ఫోన్ ని చూస్తూ ఉన్నాడు. ఆపోజిట్ లో వాడి ఫ్రెండ్ ఒక అబ్బాయి కూర్చోన్నాడు. ఇలా తనలో తాను నవ్వుకోవడం చూసి, ఏంట్రా ఫెయ్యు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావే, దానికి ఫెయ్యు చూసి, కానీ నీ అంత సంతోషంగా మాత్రం లేదురా చెప్తాడు. దానికి అబ్బాయి, అందుకేరా నేను చెప్పేది సీరియస్ రిలేషన్షిప్ లో ఉండమని, ఎంతకాలం అని రా సింగిల్ గా ఉంటావు, ఇలా ఇప్పుడు చెప్తున్నా గానీ మన ఫెయ్యు ఫోన్ చూసి స్మైల్ చేస్తూనే ఉన్నాడు. నీ గమనించిన అబ్బాయి, ఏ నాకేదో సరిపడట్లేదురా, దగ్గర నుండి ఏదైనా దాస్తున్నావు అనడగ్గా, దీనికి ఫెయ్యు వాణ్ణి చూసి నవ్వుతూ, ఏదైనా మంచి విషయం జరిగితే నేనే నీకు చెప్తాను లేరా అని చెప్తాడు. ప్రస్తుతానికి ఏం లేదురా అని చెప్తాడు ఆ అబ్బాయి ఫెయ్యుని చూసి నవ్వుతూ. అయితే ఖచ్చితంగా ఎవడొకడు తగిలినట్టున్నాడు, పాపం ఆ అబ్బాయిని తలుచుకుంటుంటేనే చాలా జాలిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే కాలేజ్ లో మన రైన్ స్తంభాన్ని వెనక దాక్కుని దాక్కుని క్లాస్ రూమ్ కి వస్తూ ఉన్నాడు. ఈ ఫెయ్యూకి కనబడకుండా ఎలా అయినా క్లాస్ రూమ్ కి వెళ్ళిపోవాలని స్తంభాలు వెనక దాక్కుని దాక్కుని వస్తూ ఉన్నాడు. వీడు వెనకే స్కై వస్తూ దీని చూసేస్తాడు. ఇలా వీడు విచిత్రంగా చేయడం చూసి, అయ్యో వీడేంట్రా రోజుకో విచిత్రంలా నడుచుకుంటున్నాడు, దాక్కున్న వాడి వెనక్కి నిదానంగా వెళ్లి రే అప్పులోడు వచ్చేస్తాడు అని చెప్తాడు. వీడు చాలా భయపడి, ఏంట్రా అప్పు, నేనెవరి దగ్గర అప్పు చేయలేదే, రైన్ చాలా టెన్షన్ గా అరుస్తూ ఉండగా దానికి స్కై రైన్ దగ్గర, రే నేను ఊరికే చెప్పానురా కానీ నువ్వు ఇలా రియాక్షన్ ఇవ్వడంతోనే నాకేదో తేడా కొట్టేస్తుందిరా. అప్పుడు ఒక బుజ్జి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. ఆ రోజు మార్నింగ్ మన ఫెయ్యు రెయిన్ కు ఒక మెసేజ్ పంపించాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే ఇలా నేను అసలు ఊరికే వదలనని చెప్తాడు. అదే భయంతోనే ఇప్పుడు మన రెయిన్ దాక్కుని దాక్కుని వస్తూ ఉన్నాడు. సడన్ గా స్కై అప్పు గిప్పు అని చెప్పడంతో ఇక్కడ ఫెయ్యూ అబ్బాయి వచ్చేసాడేమో అని మన రెయిన్ ఫుల్ గా టెన్షన్ అయ్యాడు. ఇలానే దాక్కుని దాక్కుని వెళ్తే క్లాస్ అయిపోతుందిరా అని చెప్పి మన రెయిన్ ని పిలిచికెళ్తాడు. ఇలా బిల్డింగ్ లోపలికి వెళ్ళగా అక్కడ ఫుల్ గా అబ్బాయిలు గుంపుగా చేరి ఏదో చేస్తూ ఉన్నారు. ఏంట్రా ప్రాబ్లం అని చెప్పి వాళ్ళందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి చూస్తే, ఏంట్రా ప్రాబ్లం అని వాళ్ళందరినీ తోసుకుంటూ లోపల వెళ్లి చూస్తే అక్కడ చూస్తే మన బైక్ అబ్బాయి ఫెయ్యూ ఉన్నాడు. ఓరి దేవుడా వీడు ఇక్కడికి వచ్చేసాడా అని
నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ టక్కనే మన ఫెయ్యూ రేంజ్ చేపట్టుకుంటాడు. దసేపు ఇతనే వెతుకుతూ ఉన్నాను, నేను ఇతన్ని కనిపెట్టేశాను, అందరికి థాంక్స్ అని చెప్తాడు. ఇప్పుడు ఆ గుంపులో ఉండే ఒక అమ్మాయి, అవును ఇతను ఎందుకు వెతుకుతున్నావు అని అడగ్గా ఫెయ్యూ రెయిన్ చూస్తూనే, వీడు డబ్బులు తిరిగి ఇవ్వాలి, ఇవ్వకుండా పారిపోయి వచ్చేసాడు. ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వాలా, నువ్వేం చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు అని స్కై అడగ్గా మనకి ఫెయ్యూ ఇతని కార్ ని నా గరాజ్ లో సర్వీస్ కి ఇచ్చాడు, డబ్బులు ఇవ్వకుండా కార్ ని మాత్రం తీసుకొచ్చేసాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు, ఇంకా సగాన్ని ఇక్కడ తీసుకెళ్దామని వచ్చానని చెప్పి నా చెప్తున్న చాలా దగ్గరకొచ్చి రేణి చూసి, వాడు సగం ఇస్తే చాలు ఎందుకంటే వాడు నన్ను ఇలా చెప్తూ వాడు కింద చూడగా ఇప్పుడు రేణి టక్కనొచ్చి యూ నోరుని క్లోజ్ చేసేస్తాడు. రే ఊరికే ఉండరా, ఎందుకురా నా ప్రాణాలని తోడేస్తున్నావు, కళ్ళు చూస్తూనే రే ఊరికే ఉండరా అని చెప్తాడు. నేను చెప్తాను. ఏ నువ్వు చెప్పకూడదురా. నేను చెప్తాను. నువ్వు చెప్పకూడదు. చెప్పే తీర్తాను. రే చెప్పకురా. లా వీళ్ళిద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరిని చూస్తున్న చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా షాక్ అయి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు స్కై నిదానంగా వెనక్కి తోసి వీణ్ణి అని ఏదో చెప్తున్నావు కదా, ఏంటది అని అడగ్గా అనికి రేన్ మనం ఇక్కడే కొద్దిసేపు ఉంటే మన మానమే పోతుందని చెప్పి ఫెయ్యూని చేపట్టుకుని లాక్కొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇద్దరిని ఇలా చూస్తున్న ప్లీజ్ స్కై దగ్గర, అవును వీళ్ళిద్దరికి ఆల్రెడీ ముందే తెలుసు అని అడగ్గా నాకు సరిగా తెలియట్లేదు అని చెప్తాడు స్కై కూడా. ఇప్పుడు రైన్ ఒంటరిగా ఫెయ్యూని బాత్రూమ్ లోపలికి పిలుచుకొస్తాడు. ఇప్పుడు లోపలికి రాగానే రే ఏంట్రా నీ ప్రాబ్లం, బయటకు వచ్చి వాణ్ణి వీణ్ణి పట్టుకున్నానని అది ఇది ఏదో చెప్తున్నావు, అందరూ నా గురించి ఏమనుకుంటారు. ఇన్కి ఫై నిదానంగా వాడి దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఇలా చెప్పిన మాట వినని వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. అనికి రేన్ రే నేనేం మాట దాటాను రా, ఏం చేయలేదని చెప్తాడు. ఏంటి నువ్వేం చేయలేదా, నీకు ముందే చెప్పాను కదా ఆ గరాజ్ చాలా కాస్ట్లీ అని, అదంతా పర్వాలేదని చెప్పావు కదా. దీనికి రేన్ రే ఆ సర్వీస్ ఫ్రీ అని చెప్పావు కదా, నువ్వు సర్వీస్ ఫ్రీ అంతా చెప్పలేదురా, నాకు డబ్బులొద్దని మాత్రమే చెప్పాను. ఇలా చెప్తూనే రేన్ దగ్గరకు వస్తూనే ఉన్నాడు. రేన్ కూడా వాడి కళ్ళలోకి చూస్తూ అలానే తడబడుతూ వెనుక వస్తూ ఉన్నాడు. ఇలా తడబడుతున్న వాడి దగ్గర ఇలా భయపెడితే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా, ఇలా భయపడుతూనే భయపడినట్టు చెప్తాడు. ఇప్పుడు కరెక్ట్ గా బాత్రూమ్ లోపలికి ఎవరు వస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి. వీళ్ళిద్దరిని ఎక్కడ కలిసి చూసేస్తారు అని రేన్ వాడు చేపట్టుకుని లాక్కొని బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. అంత పెద్ద బాత్రూమ్ లోనే వాడి దగ్గరకు వచ్చాడు. మరి ఇంత చిన్నగా ఉండే క్యూబికల్ లో వాడు రేన్ దగ్గరికి రాకుండా ఉంటాడా ఏంటి. అలా డోర్ మీద చేపెట్టుకుంటూ నిదానంగా రైన్ దగ్గరికి వస్తూ ఉండగా రేన్ ఫెయ్యూని చూసి రే దూరం పోరా అని చెప్తాడు. ఇప్పుడు ఫెయ్యూ రైన్ దగ్గర కొంచెం గట్టిగా చెప్పరా, మనం ఇద్దరం కలుసున్నట్టు బయట ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఇలా చెప్తున్న రేన్ ఫేస్ దగ్గరికి ఫెయ్యూ వెళ్తూ ఉన్నాడు. అలానే ఫెయ్యూ వాడి దగ్గరికి వెళ్తూ అలానే వాడి చేతిని షోల్డర్ మీద నుండి చెస్ట్ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. రేన్ మనసులో అయ్యో ఇది మనమే కోరు తెచ్చుకున్న ప్రాబ్లం ఇది, టక్కనే ఫెయ్యూ చేపట్టుకుని ఏం చేస్తున్నావురా అని అడగ్గా ఇప్పుడు ఫెయ్యూ వాడి దగ్గరకు వచ్చి నన్ను ఫెయ్యూ అని పిలువు, రే నీ డ్రీమ్ లో కూడా అలా పిలవనురా, ఛాన్సే లేదురా నేను పిలవనని చెప్తాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫెయ్యూ లిప్స్ దగ్గరికి వస్తాడు. కళ్ళలోకి చూస్తూనే ప్లీజ్ ఫెయ్యూ రెయిన్ ని వెళ్ళనివ్వని చెప్పు, ఇలా చెప్తే నేను వదిలేస్తా చెప్తాడు. మన రెయిన్ అలానే వాడి కళ్ళలోకి చూస్తూ ఛాన్సే లేదురా నేను అస్సలు చెప్పున నిదానంగా చెప్తాడు. ఓ అలానా, ఇప్పుడు టక్కన్ వాడు చేయి తీసి రెయిన్ నడుము పట్టుకుని వాడి దగ్గరికి లాక్కుంటాడు. మన రెయిన్ కదా చెప్పాల్సిన అవసరమే లేదు, బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయి, ఏం చేస్తున్నావురా అని నిదానంగా అడగ్గా ఇప్పుడు రేన్ వాడి దగ్గరకు వచ్చి వాడి కళ్ళలోకి చూస్తూ అలానే వాడి మెడ దగ్గరకు వచ్చి కిస్ చేయడానికి వెళ్తాడు గాని కిస్ చేయడు, ఊరికి కిస్ చేసేలాగే వాడి మెడ దగ్గరికి వెళ్తాడు. అలానే వాడు చేయి తీసి చెస్ట్ మీద పెడతాడు. అంతే మన రేన్ ని చూడండి, పాపం బిడ్డ ఫ్లాట్ అయిపోయాడు. ఇప్పుడు రేన్ కే తెలియకుండా ఫెయ్యూ ప్లీజ్ రేన్ ని వెళ్ళనివ్వని చెప్తాడు. దానికి ఫెయ్యూ మీదట నన్ను అడ్డ మాటలతో తిట్టనని చెప్పు, ఇలా చెప్తూనే కిస్ చేసేలాగా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. మన రేన్ అలానే కొండపల్లి బొమ్మలాగా ఫెయ్యూ చెప్పే వాటికంతా సరే సరేని తలుపుతూ ఉన్నాడు. ఇక మీదట నిన్ను చెడ్డ మాటలతో తిట్టను, ఇలా చెప్తూనే కళ్ళు మూసుకొని వాడొక ప్రపంచంలో తేలిపోతూ ఉన్నాడు. ఇలా మై మర్చిపోయి ఉన్న రేన్ ని చూసి మన ఫెయ్యూ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు కొంచెం గట్టిగా రే అబ్బాయిలంతా వెళ్ళిపోయారు, ఇలా మన ఫెయ్యూ అరిచినప్పుడే రేన్ కే కాన్షియస్ వస్తుంది. అరే ఏంట్రా ఇదని ఫెయ్యూని తోసేసి అవసరంగా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇప్పుడు ఫెయ్యూ రేన్ దగ్గరకు వచ్చి నేను నీ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామనే వచ్చాను అని నాకు ఇలా చెడ్డ మాటలతో మాట్లాడేవాళ్ళంటే అస్సలు నచ్చదు, అందుకే ఇలా చేశాను చెప్తాడు.
ఇప్పుడు రెయిన్ వాడి దగ్గర, ఇప్పుడు రెయిన్ ఫెయ్యు దగ్గర. అయితే నువ్వు నా దగ్గర ఇలా కావాలనే చేయలేదన్నాడగ్గ. ఇంకి ఫెయ్యు వాడి దగ్గరకు వచ్చి చూడ్డానికి అలా ఉంటాను అని నిజానికి నేను అలాంటి వాణ్ణి అని చెప్తాడు. దానికి రేన్ తన మనసులో, అరే వీడు సరైన లూస్ లో ఉన్నాడే, ఒకటైనా సరిగ్గా చెప్తాడో చూడు, ఇలా మనసులో ఫుల్ గా తిట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫెయ్యి వాడి దగ్గరకు వచ్చి, ఇక్కడ చూడరా మళ్ళీ నన్ను అడ్డ మాటలతో అస్సలు తిట్టకూడదు, దాన్ని దాటి నువ్వు మాట్లాడేవే అనుకో, అలానే వాణ్ణి పైనుండి కింద దాకా చూసి తర్వాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాదని చెప్తాడు. ఇలా చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇలా వీడు వెళ్ళిన వెంటనే చాలా కోపంగా అరుస్తూ ఉన్నాడు. అప్పుడే తన పిచ్చ హైలో ఉండడం గమనిస్తాడు. యూ రై నీకేమైందిరా అని వాడిని వాడి ఫుల్ గా తిట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా అక్కడికి స్కై వస్తాడు. రే రైన్ ఇక్కడ ఏం చేస్తున్నావురా, లేరా పైకి అని చెప్తాడు. అయ్యో నేను చాలా సేపటి నుండి లేచే ఉన్నానరా చెప్తాడు. ఏమ్రా వాగుతున్నావు, నువ్వు కూర్చొనే ఉన్నావు కదా, ఫస్ట్ లెగరా అని చెప్తాడు. రే అర్థం చేసుకుని సావరా అని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే బాత్రూమ్ నుండి చాలా కోపంగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లీ వాళ్ళ అన్న దగ్గరకు వచ్చి, ప్లీ వాళ్ళ అన్న పేరు సోమ్, సోమ్ నాకు ఒక విషయం చెప్పరా, ఫెయ్యూనికి ఎంత బాగా తెలుసు, వాడి వీక్నెస్ ఏంటి అని గట్టిగా అరవగా సోముకేం అర్థం కాకుండా, రే నువ్వేం మాట్లాడుతున్నావురా అని అడగ్గా, నీకెందుకురా ఫెయ్యు గురించి అని అడగ్గా, మన రైన్ సోమును పిచ్చగా తిట్టేస్తాడు, సోముకు పిచ్చ కోపం వచ్చి ఫెయ్యూని కొట్టేకే వెళ్తాడు. ఇప్పుడు స్కై మధ్యలో వచ్చి, సోము నువ్వేమనుకోకు, ఏదో పిచ్చి పట్టినట్టుంది, నేను చూసుకుంటా చెప్తాడు. రే నాకేం లేదురా అని స్కైని తోసి సోము దగ్గరకు వచ్చి, చూడరా వాడెక్కడ రేసింగ్ చేస్తాడని నాకు నిజం చెప్పని చెప్తాడు. ఇంకి సోమ్, ఏంటి ఫెయ్యు రేసింగా, అంతా వాడు చెయ్యడరా అని చెప్తాడు. అయితే నీకే వాడు గురించి తెలీదా, ఈ సోమ్ ఇంకా టెన్షన్ అయిపోయి దీని తర్వాత ఒక్క మాట మాట్లాడితే బాగోదురా అని తిట్టేస్తాడు. ఇలా కోపంగా చెప్తూ ఆల్మోస్ట్ రేణి కొట్టగా వస్తాడు. ఎలానో స్కై మధ్యలో ఉండి వాళ్ళిద్దరిని సమాధానం చేసి రేణి పక్కకు పిలుచుకొస్తాడు. ఇప్పుడు రేణి ప్లీ దగ్గర, ఇక్కడ చూడు ప్లీ అనుకుంటున్నట్టు ఈ ఫెయ్యు ఏం అంత మంచివాడు కాదు, ఇంకి ప్లీ చాలా కోపంగా, రేణి ఇక చాలా ఆపు, ఫెయ్యు మీద మాకు చాలా మర్యాద ఉంది, లాంటి వాణ్ణి మా ముందే ఇన్సల్ట్ చేస్తే కోపం రాదా ఏంటి, ఇలా చెప్పేసి చాలా కోపంగా ప్లీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కి పిచ్చ ఇరిటేట్ అవుతుంది. రే నీ మనసులో ఏమనుకుంటున్నావురా, అమ్మాయి నీ క్రష్ రా, తను నీ క్రష్ అనే విషయాన్ని మర్చిపోయావా, ఇలా వెళ్లి తన దగ్గర మాట్లాడుతున్నావు. రే తను అనుకున్నట్టు ఫెయ్యు ఏం అంత మంచివాడు కాదురా, అందుకే రా నేను హెల్ప్ అడుగుతున్నాను చెప్తాడు. ప్లీజ్ రా నువ్వైనా నాకు హెల్ప్ చేయరా చెప్తాడు. రే స్కై ప్లీజ్ నాకు హెల్ప్ చేయరా అని చెప్పి స్కై ని గట్టిగా పట్టుకుంటాడు. ఏచి చేయి తీరా, ఎంత ఫ్రెండ్ గా ఉన్నందుకు, ఇది చేయాలి దీనికి మించి చేయాలి, రారా పోదామని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ సీన్ అలానే కట్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో రేసింగ్ ట్రాక్ ని చూపిస్తూ ఉన్నారు. అందులో ఇద్దరు బైక్ రేసర్స్ అలానే గాలిలో సర్ రన్ వచ్చి ల్యాండ్ అవుతారు. ఎవరు ఫస్ట్ వస్తారనే చాలా పోటీ పడుతూ వస్తూ ఉన్నారు. ఇందులో ఒకడు ఫెయ్యు, ఇంకొకడు మన ఫెయ్యు ఫ్రెండ్, ప్రభే కూడా ఒక రేసర్. ఇప్పుడు ప్రభే ఫెయ్యు దగ్గర, రా నువ్వే ఒక రేసర్ కదా, అదే విధంగా స్కిల్డ్ అయిన టెక్నీషియన్ వి కూడా, బండి టెస్ట్ డ్రైవ్ చేయడానికి నా లాంటి రేసర్ నీకు అవసరమా. దానికి ఫెయ్యు ప్రభే దగ్గర, రే ఒక రేసర్ అంటే సైలెంట్ గా చెప్పింది చేయాలి, అనవసరంగా క్వశ్చన్స్ అడగరా అని చెప్తాడు. నేనెంత బిజీగా ఉంటానో నీకే తెలుసు కదా, అందుకే రా అడిగాను. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గట్టిగా ఉరుము సౌండ్ వస్తుంది. రే వర్షం వచ్చేటట్టుందిరా, రా బయలుదేరుతామని చెప్తాడు. వర్షం వస్తే అందులో ఏముందిరా అని ఫెయ్యోడగ్గా, ఏంట్రా నువ్వు ఇలా అడుగుతున్నావు, మన ఇద్దరికి వర్షం అంటేనే అస్సలు నచ్చదు కదా, మనమిద్దరం వర్షం వల్ల ఎన్నో ఈవెంట్స్ ని క్యాన్సిల్ చేసాం గుర్తుందా. దానికి ఫెయ్యు, రే నాకేమో అలా చేయాలనిపించలేదురా, మనం వర్షం వల్ల మనం ఎంతో కష్టపడి అరేంజ్ చేసిన రేస్ ని క్యాన్సిల్ చేసాము, అదే విధంగా నాకు వర్షం అంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు. ఇలా చెప్తూనే వాడు రేన్ కి మెసేజ్ చేశాడు కదా, దాన్ని చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. రిపే కూడా ఆ మొబైల్ ని నిక్కి చూస్తూ, ఓ కథ అలా వెళ్తుందా, ఈ రేను పిచ్చ క్యూట్ గా ఉండేటట్టుందే ఆ ఫెయ్యూ నడగ్గా, మనకి ఫెయ్యూ నవ్వుతూనే అలానే అనుకో. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో స్టార్టింగ్ ఎపిసోడ్ లో చూసాం కదా, ఒక కంటైనర్ నిండుగా డిజైనర్ బైక్స్ వచ్చి ల్యాండ్ అయినాయని బైక్స్ నన్ను ఒక దగ్గర అసెంబుల్ చేసి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఇల్లీగల్ రేస్ ని ఏర్పాటు చేశారు. ఆ ప్లేస్ ని కనిపెట్టి అక్కడికి మన రైన్ స్కైల్ వచ్చారు. ఇప్పుడు అదే రేసింగ్ ట్రాక్ లోనే మన ఫెయ్యు కూడా ఉన్నాడు. ఇప్పుడు రైన్ నిదానంగా స్కై దగ్గర, ఏ కన్ఫర్మ్ గా ఇదే ప్లేసేనా, బాగా తెలుసానడగ్గా, నేను కనుక్కున్నంత వరకు ఈ ప్లేసేరా, కన్ఫర్మ్ రా అని చెప్తాడు. ఇది కనుక్కున్నావా, ఎవరి దగ్గర కనుక్కున్నావు, మనకి మన స్కై కొంచెం అటు ఇటు చూసి అంతా నీకెందుకురా వదలరా అని చెప్తాడు. స్కై ఇదెంత సీరియస్ అనే విషయం, ఇది కదా అడుగుతున్నాను, ఎవరి దగ్గర కనుక్కున్నావురా చెప్పరా, ఈ ఇన్ఫర్మేషన్ ని ఎవరి దగ్గర నుండి తీసుకున్నావు అని అడగ్గా, ది నా ఎక్స్ దగ్గర్రా, ఎంతో వదలరా, ఉదా చూసేసావు కదా, రా ఇంటికి వెళ్దామని చెప్తాడు. ఏంటి ఇంటికి వెళ్లాలా, దుకారా ఇంత కష్టపడి ఇంటికి మరీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండు నేను వస్తానని చెప్పి ఇలా చెప్పేసి రైన్ ముందుకు వెళ్తూ ఉన్నాడు. స్కై రేంజ్ చేపట్టుకుని, ఏ ప్లీజ్ రా నాకెందుకో భయంగా ఉందిరా, ఏదైనా ప్రాబ్లం అవుతుందిరా చెప్తాడు.
అదంతా ఏం కాదురా నేను చూసుకుంటానని చెప్పి చేతట్టేసి వీడిపాటికి వీడి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మన ఫెయ్యను వెతుక్కుంటూ వెళ్తుండగానే సెక్యూరిటీస్ కి దొరికిపోతాడు. నువ్వెవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడగ్గా నాకు పక్కనే సౌండ్ వినిపించింది. ఆయన విని ఊరికే వచ్చాయని చెప్తాడు. వీడి మీద సందేహంగా ఉందని చెప్పి సెక్యూరిటీస్ వాడిని పట్టుకోవడానికి ట్రై చేయగా వాడు సెక్యూరిటీస్ నుండి తప్పించుకుని పారిపోతూ ఉన్నాడు. ఈయన మొత్తాన్ని ఫెయ్ చూసేసి వాడికి ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి అలానే మన ఫెయ్యు రైన్ ని పట్టుకుంటాడు. ఇప్పుడే మన రైన్ కి తెలుస్తుంది వెనకున్నది మన ఫెయ్యు అని. ఇచ్చే షాక్ లో అలానే తిరిగి చూడగా ఇప్పుడు మన రైన్ మనసులో ఊరికే ఉన్న వాడి దగ్గర ఇలా వాంటెడ్ గా వచ్చి ఇరుక్కునేలా అయిపోయామే అని బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి పొడగొట్టిందంట. అలా అయిపోయిందా నా బతుకు అని. నేను అసలు ఏమీ చేయనప్పుడే తో అలా ఆటాడేసుకున్నాడు. నేనే వాంటెడ్ గా వచ్చి ఇరుక్కున్నాను. ఇప్పుడు నా కథ ముగిసింది. ఇప్పుడు ఇదే ఒక ఛాన్స్ పట్టుకొని నాతో ఒక ఆట ఆడేసుకుంటాడు. ఇలా మనసులో అనుకుంటూ చాలా భయంతో అలానే ఫెయ్యను చూస్తూ ఉన్నాడు. అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చి మేం చూసుకుంటామని చెప్తారు. అదంతా వద్దు, వీడు నాకు తెలిసిన అబ్బాయే, నేను చూసుకుంటాను చెప్తాడు. అయినా గానీ బాస్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా అని సెక్యూరిటీస్ చెప్పగా అంతా నేనే చూసుకుంటాను, అదంతా నేనే చూసుకుంటాను, ఈ ఒక్కసారికి వదిలేసేయండి అని చెప్తాడు. ఇలా చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ ని అక్కడ నుండే పంపించేస్తాడు. కానీ ఇంకా మన రెయిన్ కి అసలు భయమే తగ్గినట్టుంది. కళ్ళలో అంత భయం కనిపిస్తూ ఉంది. అలానే ఫెయ్యను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేరుగా రెయిన్ ని ఫెయ్యు ఇంటికి పిలుచుకొచ్చి వాడిని అలానే ఒళ్ళో తిప్పి పడుకోబెట్టుకుని డిక్కీ మీద డమాడమాన్ కొడుతూ ఉన్నాడు. ఏ వదలరా నన్ను, మా అమ్మ నాన్నలు కూడా ఇలా కొట్టలేదురా, నేను నొప్పేస్తుందిరా చెప్తూ ఉన్నాడు. అరవకురా అని చెప్పేసి మళ్ళీ కొడుతూ ఉన్నాడు. చాలా అప్పుడు నొప్పేస్తుందా చెప్పి వెనక దుద్దుతూ లేచి నిల్చుంటాడు. ఫెయ్యు లేచి నిల్చుని రే నీకేమైనా పిచ్చా, నువ్వేం చేసొచ్చావో తెలుసా, ఎంత సీరియస్ అయిన ప్లేసో నీకు తెలుసా, ఇలాంటి ఇల్లీగల్ రేసెస్ చేసేవాళ్ళు ఎంత పవర్ఫుల్ అని నీకు తెలుసా, ఇలాంటి ఒకడిని ఖాళీ చేయడం అసలు వాళ్ళకి మ్యాటరే కాదు, నీ లైఫ్ ని నువ్వే స్పాయిల్ చేసుకోవాలనుకుంటున్నావా. ఇలా మన ఫెయ్యు రెయిన్ ని ఫుల్ గా తిడుతూ ఉన్నాడు. ఇంక ఏం చెప్పాలో అర్థం కాకుండా అలానే చూస్తూ నిలబడ్డాడు. ఫెయ్యు మళ్ళీ వాడి దగ్గరకు వచ్చి ఒక ఈడియట్ అని నాకు తెలుసురా, కొంచెమైనా బుర్రను ఉపయోగించి పనులు చేయవని అరవగా వాళ్ళ దగ్గర గనుక్క నువ్వు ఇరుక్కునింటే గత ఉండదా తెలుసా. ఫెయ్యు చాలా కోపంగా అరుస్తుండగా ఇప్పుడు రెయిన్ నిదానంగా ఐఎమ్ సారీ చెప్తాడు. దగ్గర సారీ అడగలేదురా, ఏమయ్యుంటుందో తెలుసా లేదని అడిగాను రా. ఇప్పుడు చెప్తుండగానే మన రెయిన్ ఫుల్ గా ఏడుస్తూ ఉన్నాడు. చూడరా అన్ని విషయాలను వారు చెప్పే మూలంగాను పేరెంట్స్ వల్లను రిటర్న్ సాల్వ్ చేయలేంరా. కొన్ని విషయాల్లో తప్పు జరిగితే జరిగినట్టే, నువ్వేం పసి పిల్లోడివి కాదురా, నువ్వు ఒక మెచ్యూర్ అయిన పర్సన్ అనుకున్నాను. అన్ని విషయాలను ఏడుస్తూ సారీ చెప్తే సరైపోతుంది అనుకుంటున్నావా, ఇప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావురని అడగ్గా నా ఫెయ్యు పాటికి వాడిని ఫుల్ గా తిడుతూ ఉండగా ఒక సిచ్యువేషన్ లో మన రెయిన్ కి పిచ్చ కోపం వచ్చేసి చాలా ఆపరా, ఇడియట్ 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 ఒక పదంతోనే నన్ను ఎప్పుడు పిలుస్తూనే ఉంటావు, లేరా నీకు తెలిసినంత వరకు నేను ఒక ఇడియట్ గానే ఉంటాను, బుర్రే లేదనే అనుకో, కానీ నేను నిన్ను చుట్టానికి వచ్చాను, పైన పగ తీసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు చెప్తుండగానే కానీ ఫెయ్యం మెడపట్టుకుని వాడి దగ్గరికి లాగి అలానే లిప్స్ మీద కిస్ చేసేస్తాడు. కిస్ అంటే మామూలు కిస్ కాదు, స్ట్రాంగ్ అనే కిస్ అనే చెప్పొచ్చు. ఎంత స్ట్రాంగ్ అంటే వీడు కిస్ చేసి వెనకొచ్చి చూస్తే ఈ లిప్స్ మీద బ్లడ్ వస్తూ ఉంది, అంతలా స్ట్రాంగ్ కిస్ ఇది. ఇప్పుడు ఫెయ్యి కళ్ళలోకి చూస్తూ నన్నేనా నువ్వు ఇడియట్ అన్నావు, ఏ నువ్వు మాత్రం చూస్తుండరా, ఇంకా కొద్ది రోజుల్లోనే నువ్వు నా కోసం పిచ్చోళ్ళ తిరుగుతావు, నన్ను ఇడియట్ అని పిలవనే పిలవనంతగా నేను నిన్ను మార్చేస్తానురా, ఇలా వాడి కళ్ళలోకి చూస్తూ చెప్పగా ఇప్పుడు ఫెయ్యు మన రెయిన్ మెడపట్టుకుని వాడి దగ్గరకు వచ్చి హార్ష్ గా కిస్ చేస్తాడు. ఈ కిస్ కొంచెం అగ్రెసివ్ గానే ఉంది. అలానే కొద్దిసేపు కిస్ చేసి వాడి చెవి దగ్గరకు వచ్చి నేను దానికోసమే వెయిట్ చేస్తాను, అని నువ్వు చెప్పింది మాత్రం చేయకుండా ఉండిపోకు అనే వాడి చేతితో లిప్స్ ని తాకు వాడి కళ్ళలోకి చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. బయట వెళ్లిన తర్వాత మన రెయిన్ తల పట్టుకొని కూర్చుంటాడు. ఏ రెయిన్ పిచ్చోడా, అని నిన్ను ఇడియట్ అని చెప్పింది అసలు తప్పే కాదురా, ఏమ్రా చేసి పెట్టావు, ఇలా వాడికి వాడే ఫుల్ గా తిట్టుకుంటూ అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఫెయ్యు అక్కడ నుండి బయటకు వస్తాడు కదా, వాడి లిప్స్ మీద ఉండే బ్లడ్ ని తుడుస్తూ ఏంరా చెప్పావు ఇందాక, నాకు నీ మీద పిచ్చి పట్టేంతలా ప్రేమను పుట్టిస్తావా, నేనా ఇంకో సైడ్ ని చూపించకూడదు అనుకున్నాను, ఇలా చెప్తూనే తనలో తను నవ్వుకుంటూ వీడు చేయగా చేయగా మనమే వాడికి పడిపోతున్నట్టున్నామే, ఇలా చెప్పుకుంటూనే వాడిలో వాడే నవ్వుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఆలోచిస్తూ మళ్ళీ వాడు ఆలోచిస్తూ కానీ రైన్ నేను ఎలాంటి వాడు నీకింకా తెలీదు, పోను పోను నువ్వే చూస్తా కదా, మనసులో అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన రెయిన్ అక్కడే పడుకుని నిద్రలేస్తాడు. ఏవగానే వాడు లాస్ట్ నైట్ వేసిన ప్రమాణమే గుర్తుకొస్తుంది. యో రేణు ఏంట్రా నువ్వు ఇలా అంతా చేస్తున్నావు, ఎందుకురా నువ్వే నోరిచ్చి తగులుకున్నావని వాడికి వాడు తిట్టుకుంటూ ఆ బెడ్ ని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి ఫెయ్యు
ఎంతో బట్టలు తోస్తాడు. ఏరా అంతలోపే మనసు మార్చుకున్నావా అనడక్క. మన రైన్ మగధీర్ అలాగ లేచి కూర్చొని వర్ చెప్పారు, నా కుటుంబంలోనే ఇచ్చిన మాట జవ దాటిందలే తెలుసా, నువ్వు నన్ను పిచ్చోడ్లా ప్రేమించేలా చేసుకోలేదు. ఇలా చెప్తూ మళ్ళీ ప్రమాణం చేయగా ఫెయ్యువాణ్ణి చూస్తూనే వాడు చేయని దించి, నువ్వు ప్రమాణాలంతా మళ్ళీ చేయరా, ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి డ్రెస్ వేసుకురా చెప్తాడు. ఇలా చెప్పేసి వాడి చేతిలో డ్రెస్ ఇచ్చేసి అక్క నుండి వెళ్తాడు. వెళ్తున్నవాడు అలానే తిరిగి నేను ఆ రోజు లైట్ గా టచ్ చేసి చూడడంతో నాకు తెలిసినంత వరకు సైజెస్ అనే సరిపోతాయని చెప్తాడు. చూసుకో అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. అలా వీడు ఏం చూసేసాడు అని నిదానంగా డ్రెస్ ఓపెన్ చేస్తాడు. లోపల చూస్తే అండర్ ప్యాంట్స్ కొత్త సెట్ ఉంది. దాన్ని చూసి రెయిన్ ఫుల్ టెన్షన్ అయ్యి, రే పోయి పోయి ఇప్పుడంతా అండర్ ప్యాంట్స్ తీసేస్తారా అని ఇడతాడు అని కదా మనం అనుకుంటున్నాం. నూనె అదిదా కాదు, బిడ్డ దేనికి కోపడుతున్నాడో చూడండి. ఎందుకురా నాకు స్మాల్ సైజ్ తీసుకొచ్చావు, నేనే స్మాల్ కాదురా అని ఫుల్ గా అరుస్తూ ఉన్నాడు. ఫెయ్యి కూడా తిరిగి చూసి నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది ఎలా వీడికి టచ్ అయ్యానో తెలిసిపోయిందని నా సైజ్ తీసుకొచ్చాడని ఫుల్ గా టెన్షన్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ సీన్ అక్కడే కట్ చేసి ఇప్పుడు కింద డైనింగ్ టేబుల్ లో ఫెయ్యి రైన్లు ఉన్నారు. నేను స్నానం అంతా చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా వాడు తినడానికి ముందు ఫెయ్యు, అవును సైజ్ అంతా సరిపోయిందనడగ్గా దానికి, రే అదంతా నాకు తెలియదు పోరు అని చెప్తాడు. ఓ అయితే నువ్వు యూస్ చేయలేదనడగ్గా, రే ఇప్పుడు నీకేం రా అనేలాగా రేం చూస్తాడు. సరే సరే టెన్షన్ కాకరా ఫస్ట్ తినని చెప్తాడు. దాని తర్వాత నిదానంగా ప్రశాంతంగా రిప్లై చేయని చెప్తాడు. మన రేన్ కూడా తినడం స్టార్ట్ చేస్తాడు. మన ఫెయ్యు రెప్పార్చకుండా రైన్ నే చూస్తూ కాఫీ తాగుతూ ఉన్నాడు. ఇలా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అక్కడ పక్కన ఒక టేబుల్ మీద ప్రాజెక్ట్ పేపర్స్ ఉన్నాయి, నేను దాన్ని చూడొచ్చా అని అడిగి అలానే దగ్గరికి వెళ్లి ఆ ప్రాజెక్ట్ ని చూస్తూ ఉన్నాడు. ఫెయ్యు కూడా వాడు వెనక్కి వచ్చి వాడి నడుము మీద చేసేలా అంత దగ్గరికి నిలబడి చూస్తూ ఉన్నాడు. ప్రాజెక్ట్ చూసిన ఎక్సైట్మెంట్ లో నాకు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలని ఉందని చెప్తాడు. ఇలా చెప్తూనే అలానే ఫెయ్యి వైపు తిరగ్గా మన ఫెయ్యి కూడా రెయిన్ కలర్లోకి చూస్తూ, నువ్వు కూడా ఒక రోజు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తావని చెప్తాడు. అలానే వదలకుండా ఫెయ్యు రెయిన్ కలర్లోకి చూస్తూ ఉన్నాడు. మన రెయిన్ సర్వాన్నే మర్చిపోయి ఫెయ్యునే చూస్తూ నిలబడ్డాడు. ఫెయ్యు అలానే వాడి కళ్ళు చూసి తర్వాత వాడి లిప్స్ ని చూస్తాడు. ఇంకా స్టన్ అయ్యి మన రెయిన్ ఫెయ్యునే చూస్తూ ఉన్నాడు. వాడి నడుము మీద సాఫ్ట్ గా చేసి టీ షర్ట్ పైకి తీసి ప్యాంట్ ని నిదానంగా లాగ్ చూస్తాడు. అప్పుడే మన రెయిన్ కి కాన్షియస్ వచ్చి, రెయిన్ నన్ను వదలరా చెప్తాడు. పర్వాలేదే సైజ్ అంతా కరెక్ట్ గా ఉన్నట్టుందని చెప్తాడు. ఏరా ఇలా చేస్తున్నావు అనడగ్గా దానికి ఫెయ్యు నవ్వుతూనే, ఏరా నన్నేమో విపరీతంగా నీ ప్రేమలో పడేలా చేసుకుంటావని చెప్పావు, నేను ఊరికిలా తాకితేనే నువ్వు ఇలా నిల్చున్నావు, ఇలా విడి చెప్తూనే కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నాడు. అప్ప మన రెయిన్ కి ఫుల్ ఎంబారసింగ్ అయిపోతుంది. నీ ఫేస్ చేయలేక అటు ఇటు తిరిగి చూస్తూ ఆ బ్రేక్ఫాస్ట్ ని తింటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ రెయిన్ ని వాడింటి దగ్గర డ్రాప్ చేసి మీ పేరెంట్స్ ఇంట్లో ఉన్నారని అడగ్గా, ఎందుకురా సడన్ గా వాళ్ళ గురించి అడుగుతున్నావు. అదా నేను వాళ్ళ దగ్గర సారీ అడగాలని చెప్తాడు. ఎందుకు సారీ చెప్పాలి అని ఇలాగ చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత అర్థం చేసుకుని, రే నేను ఎలా కనిపిస్తున్నాను రా ఇలా చెప్తూ ఫెయ్యన్ కొట్టెకి చేతిస్తాడు. ఈ వాడు చేపట్టుకుని అనగా వాడి దగ్గరికి వెళ్లి, రా అంతేనా ఇంకా నీ వల్ల కాదనడగ్గా, ఆ నా చెయ్యి మాత్రం వదిలి చూడు ఎంత అవుతుందో నేను చూపిస్తాను చెప్తాడు. ఫెయ్యు కూడా వాడు చేపట్టుకుని నిదానంగా వాడి దగ్గరికి రాగా అలానే నిదానంగా వాడి దగ్గరకు వచ్చి సీట్ బెల్ట్ రిమూవ్ చేసి నెత్తి మీద ఒక్కటిచ్చి, ఏరా నేను ఇప్పుడు నిన్ను కిస్ చేస్తా అనుకుంటున్నావా ఇలా మన ఫెయ్యు అడగ్గానే, అయ్యయ్యో మనం ఓవర్ రియాక్ట్ అయిపోయామే అని ఇలా మనసులో అనుకుంటూ ఉండగా, నీకుదా నేనంటే ఇష్టం లేదు కదా, దానికి ఫెయ్యు కూడా కరెక్టేరా నాకుదా నువ్వు అంటే ఇష్టం లేదు కదా, తర్వాత వచ్చే సంవత్సరం నువ్వు నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిపోతావు, నువ్వు స్టడీస్ చదవడం అనేది ఫుల్ బిజీగా ఉంటావు, దేనికి రేన్ అదంతా మాకు తెలుసురా, ఇప్పుడెందుకు దాన్ని గుర్తు చేస్తున్నావు అనడగ్గా, ఓ అదా నువ్వు సెకండ్ ఇయర్ కి వెళ్ళడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే ఉంది, అంతలోపు నువ్వు నన్ను నీ ప్రేమలో పడేలా చేయాలి, కానీ నువ్వు చేసే చేష్టలు చూస్తుంటే ఒకటి వర్కౌట్ అయ్యేలా లేదే. ఇప్పుడు మన రేన్ ఫుల్ ఎక్సైట్ అయిపోయి వాడిని చూసి ఏం అడుగుతున్నావురా, నెలే కదా అదంతా ఈజీగా చేసేస్తాం, అది నువ్వు చూస్తాము, నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళు ఆఫీస్ కి బయలుదేరుతా అని చెప్పి ఆడి దించేసి వీడు బయలుదేరుతాడు. ఇప్పుడు ఇంట్లో పలికొచ్చి మన రెయిన్ మనసులో, అవును నాకెందుకో ఈ ఫెయ్యు, వాడు మనసులో అనుకునేదే నేను చేస్తున్నట్టు అనిపిస్తుంది, చాచా మనమేమంత మూర్ఖుడు కాదు కదా నా మనసులో అనుకుంటూ వాడి పాటికి వాడు నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యాక్చువల్ గా ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ఎండ్ లో ఒక చిన్న ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయి. ఏంట్రా అంటే మన రెయిన్ రేసింగ్ ట్రాక్ మీద సెక్యూరిటీ గార్డ్స్ తరుముకుంటూ వస్తారు కదా, అప్పుడు ఫెయ్యు తన బాస్ కి కాల్ చేసి, నేను ఈ రోజు తొందరగా బయలుదేరాలి, మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చినా నేను భరిస్తాను ఇలా చెప్తుండగానే ప్రిపేర్ పక్కనే ఉన్నాడు. వాడి దగ్గర చెప్పేసి అక్క నుండి బయలుదేరుతుండగా, రే ఇది ఎంత ముఖ్యమైన ఈవెంట్ రా, నువ్వు ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే
ప్రాబ్లం అవుతుందిరా చెప్తాడు. అంతా నాకు తెలుసురా, దీనికంటే చాలా ముఖ్యమైన ఒక విషయం నాకుంది, నేను దాన్ని చూసాక వెళ్తున్నానని చెప్పి అక్కడ నుండి ఫాస్ట్ గా బయలుదేరి సెక్యూరిటీస్ పట్టుకునే ముందే రెయిన్ ని తిను పట్టుకునేస్తాడు. సో ఈ ఎండ్ క్రెడిట్స్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ ఎలా ఉందో మీరే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా మంచి ఎపిసోడ్ లో మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ స్టే సైనింగ్ ఆఫ్.